నిత్య జీవానికి బలి అవసరమా? నిత్య జీవం ప్రియమైన దేవుని పిల్లారా, పరిశుద్ధ గ్రంథంలో నిత్య జీవము అనే ఈ మాట అనేక సార్లు మనకు కనబడుతూ ఉంటుంది. నిత్య జీవం అనగా ఏమిటి అంటే, నిత్య జీవం అనగా నిత్యము జీవించడం. ఇది ఎక్కడ సాధ్యమవుతుంది అంటే బైబిల్ చెప్తుంది పరలోకంలోనే. నిత్య జీవం అన్నది పరలోకానికి సంబంధించినది. పరలోకంలోనే మనము నిత్యము జీవించే గొప్ప అవకాశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ పరలోకంలో దేవునితో కూడా మనం యుగయుగాలు ఉండబోతున్నాం. నిత్య జీవము అనగా పరలోకం. అక్కడక్కడ మనకి బైబిల్లో పరలోకం అని చెప్పకుండా నిత్య జీవం అని దేవుడు వ్రాయించాడు. నిత్య జీవం అనగా పరలోకం. ఈ లోకంలో మనం కొద్ది కాలమే జీవిస్తాం. ఈ లోకంలో మనం 60, 70, 80, 90 ఏండ్లు. బైబిల్ గ్రంథంలో కూడా వ్రాయబడింది, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును అని. ఇక్కడ 70, 80 ఏండ్లు మాత్రమే బ్రతికే అవకాశం ఉంది ఈ లోకంలో. కానీ పరలోకానికి వెళ్ళిన వారు అక్కడ యుగయుగాలు జీవించే గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లారా, పరలోకం అనేది ఎంత ఉన్నతమైన లోకమో మనం చాలాసార్లు విన్నాం. అది నెమ్మది పొందే చోటు, దేవుని పిల్లలుగా మనం విశ్రాంతి తీసుకునే ఒక గొప్ప స్థలం. అది ఆకలి లేకుండా, దప్పిక లేకుండా, సూర్యుని యొక్క ఎండ లేకుండా, ఏ వడగాలి లేకుండా, కన్నీరు లేకుండా, కష్టం లేకుండా, రోగాలు లేకుండా ఉన్నతంగా బ్రతికే ఒక గొప్ప లోకమే పరలోకం. ఈ లోకంలో అన్నీ ఉన్నాయి, బాధలు, కష్టాలు, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, నిందలు, ఎన్నో సమస్యలతో కూడిన ఆ లోకం ఇది. కానీ పరలోకంలో వీటికి తావులేదు. ప్రియమైన దేవుని వారలారా, ఇవన్నీ ఈ లోకంలోనే, పరలోకంలో ఎలాంటివేవి మనకు ఉండవు, కనిపించవు. ఇంత గొప్ప లోకాన్ని మనం చేరడం కోసమే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం పంపడం జరిగింది. ప్రియులారా, మానవులకు నిత్య జీవాన్ని ప్రసాదించుట కొరకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన సిలువలో తన రక్తాన్ని దారపోసి మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పించారు, ఈ మానవులకు నిత్య జీవాన్ని ప్రసాదించడానికి. ఆయన మరణించారు గనుకనే, ఆయన సిలువలో తన జీవితాన్ని త్యాగం చేశాడు గనుకనే పరలోకానికి వెళ్ళే మార్గం అనేది మనకు సులువైపోయింది. ఆయన త్యాగాన్ని, ఆయన మరణాన్ని ఎవరైతే నమ్ముతారో వారికి దేవుడు నిత్య జీవాన్ని ప్రసాదించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎవరైతే ఆయన మరణ పునరుత్థానాన్ని నమ్మి బాప్తిస్మం పొందుతారో వారిని క్రైస్తవులుగా మారుస్తున్నాడు, నిత్య జీవానికి వారిని వారసులుగా చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు మరణించాడన్నది అది నిజం, ఇది వాస్తవం, ఎన్నో ఆధారాలతో కూడినది. అయినప్పటికీ ఎంతోమంది ఈరోజు క్రీస్తు విరోధులు ఆయన సిలువలో మరణించలేదని, ఆయన తన ప్రాణాన్ని పెట్టి తిరిగి ఆయన లేవలేదని మాట్లాడేవాళ్ళు చాలామంది ఈరోజు సమాజంలో కనబడుతున్నారు. కారణం ఏమిటంటే, క్రైస్తవ్యం అనేది నానాటికి దినదినము ఎంతో అభివృద్ధి పొందుతూ ఉంది. ఈరోజు ప్రపంచ జనాభాలో చూస్తే సగం మంది క్రైస్తవులే ఉన్నారు. సుమారు ప్రపంచ జనాభా 800 కోట్లు అని మనం అనుకుంటే, అందులో 400 కోట్ల వరకు ఈరోజు క్రైస్తవులే కనబడుతున్నారు. రోజు రోజుకి ఈ క్రైస్తవ్యంలోనికి అనేక మంది రావడం అనేది జరుగుతుంది. ఈ అపవాది మరి ఇంతమంది దేవుని నమ్ముకోవడం, క్రీస్తులోనికి రావడం చూసి ఓర్చుకోలేక తన అనుచరులను రేపి
క్రీస్తుకు విరోధంగా మాట్లాడేటట్లుగా క్రీస్తు త్యాగాన్ని కించపరిచే విధంగా ఈరోజు సాతాను తన అనుచరులను వాడుకుంటున్నాడు. ఈరోజు చూడండి, ఎంతోమంది బైబిల్ వ్యతిరేకులు, మరి ఎక్కువగా క్రీస్తు సిలువ వేయబడలేదు, ఆయన మరణించలేదు, ఆయన తిరిగి లేవలేదని మాట్లాడే వాళ్ళలో ఎక్కువగా ఇస్లాం సోదరులు ఉన్నారు. మీరేమంటారంటే, అసలు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సిలువ వేయబడలేదు, ఆయన మరణించలేదు, తిరిగి లేవలేదు, ఆయన కన్యకు జన్మించలేదు, ఆయన కూడా అందరిలాగానే పాపం చేశాడు, ఆయన పరిశుద్ధుడు కాదు, ఆయన దేవుడు కాదు, దైవకుమారుడు కాదు అని ఎందరో మాట్లాడే వాళ్ళు ఈరోజు సమాజంలో ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు అంటే, వీళ్ళంతా క్రీస్తు విరోధులు, క్రీస్తు సిలువకు శత్రువులు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇలాంటి వారు క్రైస్తవ్యాన్ని నిలదీసి ప్రశ్నిస్తున్నప్పుడు క్రైస్తవులుగా వాళ్ళకి సమాధానం మనమే చెప్పాలి. బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు వ్రాయించాడు, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తము అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. పేతృపత్రికలో ఆయన అంటాడు మరొక మాట, మొదటి పేతురు 3:15లో, నిర్మలమైన మనసాక్షి గలవారై నీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మలను హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతో భయముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందరో క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉన్నారు గనక దేవుని వాక్యాన్ని మనం ఉన్నతంగా నేర్చుకొని వాళ్ళ నోర్లు మూయించే స్థితిని మనం సంపాదించాలి. ప్రతి క్రైస్తవుని పట్ల ఈరోజు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, మనమందరం దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నతంగా నేర్చుకొని ఈ అపవాది యొక్క అనుచరుల నోర్లను మూయించగలిగే స్థితిని మనం సంపాదించాలి. దేవుడు మనందరి పట్ల ఆయన కలిగిన కోరిక ఏంటంటే, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తన పిల్లలైన మనమంతా వాక్యంలో బాగా అనుభవం తెచ్చుకొని ఆ దేవుని కోసం బ్రతకాలని, ఆయన కార్యాలు చేయాలని, హేతు అడిగే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే స్థితిలో మనం ఉండాలని, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిత్య జీవానికి బలి అవసరమా అని ఈరోజు ప్రశ్నించే వాళ్ళు ఎవరంటే, క్రీస్తు విరోధులు, బైబిలుకు వ్యతిరేకులు. వీళ్ళంతా పరలోకం వెళ్ళాలి అంటే క్రీస్తు బలి అవసరమా, యేసుక్రీస్తు వారు చనిపోవడం, తన రక్తాన్ని చిందించడం అనేది అవసరమా, అది అవసరం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. దేనిని బట్టి మీరు మాట్లాడుతున్నారండి అని మనం అడిగితే వాళ్ళు అంటారు, మీ బైబిల్ని బట్టి మేము చెప్తున్నాం, నిత్య జీవానికి ఒక మనిషి ప్రవేశించాలి అంటే బలి అవసరం లేదు, మీ క్రీస్తు బలి కావలసిన అవసరత లేదు, క్రీస్తు బలి అవసరం లేదు అని మాట్లాడుతున్నారు. వాళ్ళు చూపిస్తున్న వాక్యాలు ఏంటంటే, పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 10:5 ఒక మనిషి పరలోకానికి వెళ్ళాలంటే క్రీస్తు బలి అవసరం లేదు ఈ సమాజానికని మాట్లాడేవాళ్ళు బైబిల్ వ్యతిరేకులైన వాళ్ళు చూపిస్తున్న వాక్యం ఇది. హెబ్రీ పత్రిక 10:5 వ్రాయబడిన మాట ఇలాగుంది, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణహోమములు పాప పరిహారార్థ బలులు నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను ఊర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకే నేను వచ్చి ఉన్నానని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, నిత్య జీవానికి క్రీస్తు బలి అవసరం లేదని చెప్పేవాళ్ళు చూపించే వాక్యం అండి ఇది. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మనం చూడగలిగితే, ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు బలియు అర్పణయు నీవు కోరలేదు అనే మాట ఇక్కడ ప్రస్తావించారు. తండ్రితో ఆయన మాట్లాడుతూ తండ్రికి తన విన్నపాలు తెలియచేస్తూ, దేవా తండ్రి బలియు అర్పణయు నీవు కోరలేదు,
కానీ నాకు ఒక శరీరమును నీవు అమర్చితివి అని ఆయన మాట్లాడుతున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదు అన్న మాట చదువుకొని అసలు క్రీస్తు బలిని దేవుడు కోరలేదు, క్రీస్తు బలి అవసరమే లేదని ఈరోజు ఎందరో మూర్ఖులు మాట్లాడుతున్నారు. ఈ వాక్యం అర్థం చేసుకోలేని వాళ్ళు. యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఆ మాటలో ఆ భావం వాళ్ళకు తెలియదు ప్రియులారా. ఆ మాటలో ఉన్న ఆంతర్యం వాళ్ళకు అర్థం కాలేదు. నీవు బలియు అర్పణయు కోరలేదు అన్న మాటను తీసుకొని క్రీస్తు బలి ఈ సమాజానికి అవసరం లేదంటున్నారండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనము నుండి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తితో మాట్లాడుతున్న సందర్భం మనకి కనబడుతూ ఉంటుంది. ఒకసారి ఆ మాటలు కూడా చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనము నుండి, 19వ అధ్యాయం 16వ వచనం నుండి చూడగలిగితే నేను చదువుతాను. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అన్ని బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అని చెప్పారు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న కాలంలో ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనే మంచి కార్యము చేయవలను అని ఆయన అడుగుతున్నాడు. అంటే ఏదో ఒక మంచి కార్యము చేస్తే తప్ప నిత్య జీవము, ఆ పరలోకం అనేది సంపాదించుకోలేము అన్న సంగతి అతనికి అర్థమై, ఎవరినైతే అడగాలో ఆయన దగ్గరికే వచ్చి, నేను నిత్య జీవాన్ని పొందాలి, నేను చేయవలసిన కార్యం ఏమిటి అని అడుగుతున్నప్పుడు ఆయన అన్నాడు, ఆజ్ఞలు పాటించమన్నాడు. ధర్మశాస్త్రం ఉంది కదా నీ చేతిలో, ఆ ఆజ్ఞలన్నీ కూడా అందులో ఉన్నవి చదువుకొని వాటిని పాటించు, నీకు నిత్య జీవం దక్కుతుంది అని ప్రభువు చెప్పారు. ప్రియులారా, ఈ మాట చాలామంది బైబిల్ వ్యతిరేకులు తీసుకొని నిత్య జీవానికి ఎవరైనా వారసులు కావాలి అంటే ఇక బలి అవసరం లేదు, ఆజ్ఞలు పాటిస్తే చాలంటున్నారు. చూసారా, బలి అవసరం లేదు, ఆజ్ఞలు పాటిస్తే చాలు, మీ యేసుక్రీస్తు వారే చెప్తున్నారు కదా. నీవు నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఆజ్ఞలు పాటించు అని చెప్తున్నారు కనుక, ఆజ్ఞలు మాత్రం పాటిస్తే చాలు, యేసుక్రీస్తు వారు ఈ సమాజం కోసం బలి అవ్వవలసిన అవసరతే లేదు అని ఈరోజు మాట్లాడుతున్నారు. ఈ రెండు వాక్యాలు వాళ్ళు ఆధారం చేసుకొని యేసుక్రీస్తు వారు బలి కోరలేదని తండ్రితో మాట్లాడాడు కనుక అసలు ఆయనకు బలి అవసరం లేదు, బలి కోరలేదు దేవుడు. అంతేకాదు, నిత్య జీవానికి వారసులు కావాలంటే ఆజ్ఞలు పాటించమని ఆయనే చెప్పాడు కనుక, ఆజ్ఞలు పాటిస్తే చాలు, మీ యేసుక్రీస్తు వారి బలి ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి అసలు అవసరతే లేదు అని మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతకీ నిత్యము జీవించడానికి బలి అవసరమా కాదా అన్న సంగతి మనకు అర్థం కావాలి అంటే ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్తాను. అదేంటంటే, ఈ లోకంలో మనం 60, 70, 80, 90 సంవత్సరాలు బ్రతుకుతాం దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి. ఈ లోకంలో ఈ కొద్ది కాలం బ్రతకటానికే ఎన్నో బలి తీసుకుంటున్నాం మనం. ప్రతిరోజు మనం ఎన్నింటిలో బలి తీసుకుంటున్నాం. కొద్ది కాలం బ్రతకటానికే బలి అవసరమవుతుంది, బలి అవసరమవుతుంది. మొక్కల్లో ప్రాణం ఉందని మనం పాఠ్యపుస్తకాల ద్వారా నేర్చుకున్నాం. సుభాష్ చంద్రబోస్ గారు మొక్కలకు జీవముందని, ప్రాణముందని తెలియజేశారు.
మరి మొక్కలకు ప్రాణం ఉంటే ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం ఆ ప్రాణం ఉన్న మొక్కలనే బలి తీసుకొని ఈ రోజు వాటి ద్వారా మనం బ్రతుకుతున్నాం ప్రియులారా అంతే కాదు ఈ రోజు మనం బ్రతుకుతున్నాం అంటే ఎన్నో జీవులు బలైపోతున్నాయి ఎన్నో జీవరాశులు బలైపోతున్నాయి మన కోసం ఎందుకు అంటే మనం బ్రతకడానికి మనం బ్రతకడానికి ఎన్నిటిని మనం బలి తీసుకుంటున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా మనము ఈ లోకంలో కొద్ది కాలం బ్రతకడానికి ఎన్నో బలైపోతా ఉన్నాయి ఈ భూమి మీద మన కోసం దేవుడు 84 లక్షల రకాల జీవరాశులను పెట్టాడు ఇవన్నీ ఎందుకో తెలుసా అందులో కొన్ని మనకు ఆహారంగా మారుతున్నాయి మరికొన్ని జీవులకు బలైపోతున్నాయి ఈ రోజు ఆ అరణ్యములో ఎన్నో జంతువులు బ్రతుకుతున్నాయి అవి మనలాగా ఉండుకు తినవు వాటికి మనం క్యారీ తీసుకొని ప్రతిరోజు భోజనం పెట్టడం లేదు కొన్ని జంతువులు మరికొన్ని జంతువుల మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి కొన్ని జంతువులకు ఆహారంగా మారుతున్నాయి అంటే ఈ లోకంలో బ్రతకాలి అంటే ఎన్నో బలైపోవాలి అన్న సంగతి మనకు అర్థమవుతుంది ప్రియులారా అలాంటప్పుడు నిత్యము జీవించడానికి పరలోకంలో ఏ బలి అవసరం లేదా కొద్ది కాలం బ్రతకడానికి ఎన్నో జీవరాశులను ఎన్నో మొక్కలను బలి తీసుకుంటున్న నీకు నిత్యము జీవించడానికి ఏ బలి అవసరం లేదు అనుకోవడం నీ అజ్ఞానం నీ అవివేకం ఇది మనం సమాజానికి చెప్పవలసిన మాట ప్రియులారా యేసుక్రీస్తు వారు బలైపోయింది ఏదో అనుకోకుండా కాదు అది ఒక ప్రణాళికబద్ధంగా జరిగింది ఒక ప్రణాళిక ప్రకారంగా జరిగింది యేసుక్రీస్తు వారు ఈ సర్వ మానవాళి కోసం మరణించాలన్నది అది దేవుని నిర్ణయం అది దేవుని ఏర్పాటు అది జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయించిన ఒక ఉన్నతమైన కార్యము ఎఫెసులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది మనందరికీ తెలుసు ప్రియులారా మాటలు మనం చూడగలిగితే ఎఫెసి పత్రిక మొదటి అధ్యాయము 4 నుండి 6 వరకు మనం చూడగలిగితే ఎట్లనగా తన ప్రీమియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా మనను స్వీకరించుటకై మనలను ముందుగా తన కొరకు నిర్ణయించుకొని మనము పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకొననే మాట మనకు బాగా ఖండత ప్రియమైన దేవుని పిల్లలారా జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు మనలను తనకు కుమారులుగా స్వీకరించడానికి తన కుమారుని నిర్ణయించాడు యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా మనలను స్వీకరించాలనుకున్నాడు అంటే ఆయనకు భవిష్యత్తు తెలుసండి ఈ లోకానికి వచ్చిన మనం పాపం చేసి దేవునికి దూరం అవుతామన్న సంగతి మనను సృష్టించక ముందే దేవుడికి తెలుసు ప్రియులారా ఎందుకంటే ఆయన భవిష్యత్తు జ్ఞాని అనంత జ్ఞాని భవిష్యత్తును ఎరిగిన ఒక గొప్ప మహనీయుడు దేవుడు ఆయనకు అన్నీ తెలుసు నా పిల్లలు శరీరంతో భూమి మీదకి వెళతారు వాళ్ళ శరీరాల్లో బలహీనతలు ఉంటాయి వాళ్ళు తప్పు చేస్తారు నాకు దూరం అయిపోతారు అపవాదికి దగ్గరైపోతారు అపవాది పిల్లలుగా మారిపోతారు అలాంటి వారిని నా కుమారుని ద్వారా మళ్ళా నాకు కుమారులుగా చేసుకోవాలి నాకు కుమారులుగా నేను స్వీకరించాలి అనేది దేవుని ఆలోచన అది ఎప్పుడు అంటే జగత్తు పునాది వేయబడక ముందే అని మనం చదువుతున్నాం అంటే మన పాపాల కోసం క్రీస్తును బలి చేయాలని యేసుక్రీస్తు వారిని నిర్ణయించింది ఎప్పుడు అంటే ఇప్పుడు కాదు ప్రియులారా జగత్తు పునాది వేయబడక ముందే మరి జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించిన దేవుడు మరి ముందుగానే ఆదాము గారు వచ్చి తప్పు చేసినప్పుడు మరి వాళ్ళ కోసం యేసుక్రీస్తును పంపించి సిలువలో బలి చేయొచ్చు కదా అని చాలామంది మూర్ఖులు మాట్లాడుతున్నారు జాగ్రత్తగా గమనించాలి జగత్తు పునాది వేయబడక ముందే మానవుల కోసం క్రీస్తు యొక్క బలిని సిద్ధం చేసినప్పుడు మరి మనిషి భూమి మీదకి వచ్చి తప్పు చేయగానే
ఆదాము హవ్వలు పాపం చేయగానే ఆ యేసుక్రీస్తును పంపించి బలి ఇవ్వొచ్చు కదా. ఎంతో కాలం అయిన తర్వాత ప్రపంచంలో ఎన్నో దేశాలు ఏర్పడిన తర్వాత ప్రజలు ఎందరో పుట్టుకొచ్చిన తర్వాత ఎందరి మరణమో సంభవించిన తర్వాత యేసుక్రీస్తుని లోకానికి పంపడానికి కారణం ఏంటి అని మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథములో ఒక వాక్యం ఉంది, అపోస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ అపోస్తలుడైన పేతురు గారు చెబుతున్న ఒక అద్భుతమైన మాట చదవండి. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికించెను. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలిస్తే అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఇక్కడ చెప్తున్న మాటలు మనం చూడగలిగితే అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చును అన్నాడండి. అన్నిటికీ కుదురుబాటు కాలం అంటే దేవుడు ఏదైనా ఒక కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు ఒక కాలాన్ని ఆయన నిర్ణయించుకుంటాడు, ఆ కాలాన్ని బట్టే ఆయన కార్యక్రమాలు జరిగిస్తాడు. అంతేగాని మనం అనుకున్న కాలంలో మనం అనుకుంటే జరిగించడు, ఆయన అనుకోవాలి. ఆయన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం ప్రకారంగానే ఆయన చేస్తాడు. అందుకే ఇక్కడ అన్నిటికీ కుదురుబాటు కాలము వస్తుంది. యేసుక్రీస్తు వారిని కూడా తాను ఎప్పుడైతే అనుకున్నాడో ఆయన ఈ లోకానికి రావడానికి కాలాన్ని ఏదైతే నిర్ణయించాడో అప్పుడే ఈ లోకానికి ఆయనను పంపించాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూడగలిగితే ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని మనం చదువుతున్నాం. కాలము పరిపూర్ణమైంది అంటే ఆయన నిర్ణయించిన కాలం వచ్చేసింది, ఆయన నిర్ణయించిన కాలం వచ్చేసింది, ఆయన అనుకున్న కాలం ఎప్పుడైతే వచ్చిందో ఆ కాలములో తన కుమారుని లోకానికి పంపించాడు. అందుకే అక్కడ కాలము పరిపూర్ణమైనప్పుడు, గలతీ 4:4లో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టాడు అని చదువుతున్నాం. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించి ఆ కాలంలో తన కుమారుని ఈ లోకానికి పంపాలనుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అది దేవుని నిర్ణయం. మరి అదేంటండి, చాలా కాలం తర్వాత పంపించాడు కదా, మరి అంతకు ముందున్న వాళ్ళ పాపాలను దేవుడు ఎలా క్షమిస్తాడు అని అంటే యేసుక్రీస్తు వారు చిందించిన రక్తమే దేవుని కోసం బ్రతికిన వారందరికీ అప్లై అవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు యేసుక్రీస్తు వారు మరణం తర్వాత పుట్టిన వారికి, యేసుక్రీస్తు వారు మరణించక ముందు ఉన్నవారికి, మరి వాళ్ళకి ఎలా అప్లై అవుతుందంటే అందరికీ అప్లై అవ్వదు, దేవునికి నమ్మకంగా బ్రతికిన వారికి మాత్రమే, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికిన వారికి మాత్రమే ఆయన రక్తం అప్లై అవుతుంది. కనుక తనను విశ్వసించిన వారందరి కోసం యేసుక్రీస్తును పంపించాడు. ఆయన ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆ కాలం రాకముందు ఆయన చేసిన ఒక మహత్తరమైన కార్యం ఏంటో తెలుసా, యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు దేవుని యొక్క ఆలోచన చూస్తేనండి చాలా గొప్పది. ఆయన రాకముందు ఆ ముందు కాలంలో, ముందటి కాలంలో ఆయన జంతు బలులను ఆయన అర్పించమని కోరినట్లుగా కనబడుతుంది. పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలులు అనేవి మనకు పాత నిబంధనలో కనిపిస్తాయి. అవి ఎవరేమన్నారు అంటే దేవుడే చెప్పాడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు, నాయనా మీరు పాపం చేసినప్పుడు మీ పాపానికి విరుగుడు, మీ పాపానికి క్షమాపణ నేను ప్రసాదించాలి అంటే మీరు బలి అర్పించాలి అని దేవుడు సెలవిచ్చినట్లుగా మనం బైబిల్లో చూడగలం. ఈ బలులన్నీ కూడా గమనించండి, యేసుక్రీస్తు రాకముందు ఇవ్వబడిన బలులన్నీ, మానవులు అర్పించిన బలులన్నీ కూడా ఇదిగో యేసుక్రీస్తు బలిని సూచిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే భవిష్యత్తు కాలంలో ఒక బలి జరగబోతుంది, ఆ బలి ద్వారానే సమాజానికి ఒక రక్షణ, రక్తము చిందించబడాలి,
ఆ రక్తము ద్వారానే మనుషులకు పాప విమోచన దొరుకుతుందని చెప్పడానికి ఆ రోజుల్లో తాత్కాలికంగా కొన్ని బలులను దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే రక్తము ద్వారా మానవుల యొక్క పాపాలకు దేవుడు క్షమాపణ ప్రసాదించబోతున్నాడన్న సంగతి వారు ఎరగాలి. ఒక బలి జరగబోతుంది, ఒక బలిని దేవుడు నిర్ణయించాడు, ఆ బలి ద్వారానే మన పాపములు దేవుడు క్షమిస్తాడు అనే సంగతి ప్రతి ఒక్కరు గ్రహించుట కొరకు ఆ రోజుల్లో ఆయన పశువులను బలిమ్మన్నట్టుగా మనం, పక్షులను బలిమ్మన్నట్టుగా మనం చూస్తున్నాం. దాని వెనక ఏముంది? ఆ బలుల వెనక దేవుని ఉద్దేశం ఏంటి అంటే నా కుమారుడు బలి కావాలి. ఆ సంగతి ముందుగానే ప్రజలకు తెలియాలంటే నేను ఇలాంటివి ప్రవేశపెట్టాలి అనుకున్నాడు. లేవియా కాండం చూడండి, పరిశుద్ధ గ్రంథములో లేవియా కాండం 14:12 చూడగలిగితే ప్రియులారా, లేవియా కాండము 14:12 అప్పుడు యాజకుడు ఒక మగ కొర్రె పిల్లను అర్ధసేరు నూనెను తీసుకుని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తీసుకొచ్చి అల్లాడింపబడునట్లుగా అర్పణముగా వాటిని యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అతడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలములో ఆ గొర్రెపిల్లను వధింపవలెను. పాప పరిహారార్థమైన దాని వలె అపరాధ పరిహారార్థమైనదియు యాజకునిదగును, అది అతి పరిశుద్ధము అని చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ యాజకుడు దేవుని పిల్లలైన వారి కొరకు బలిని దేవునికి సమర్పించాలి అన్నట్టుగా మనం చూస్తున్నాం. గొర్రెపిల్లలను పశువులను బలి ఇచ్చేవాళ్ళండి. ఇశ్రాయేలీయులలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఒక గొర్రెపిల్లను తీసుకొచ్చి, నిర్దోషమైన ఒక గొర్రెపిల్లను తీసుకురావాలి. ఈ గొర్రెపిల్ల దేనికి సూచనో తెలుసా? గొర్రెపిల్లగా ప్రస్తావించబడిన యేసుక్రీస్తుకు సాదృశ్యం ప్రియులారా. ఆ రోజుల్లో పాపం చేస్తే గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని దేవుని సన్నిధిలో ప్రోక్షించాలి, బలిపీఠం మీద బలిగా సమర్పించాలి. ఆ బలి రాబోయే రోజుల్లో క్రీస్తు బలిని సూచిస్తూ ఉంది ఇశ్రాయేలీయులకు. దేవుని ప్రణాళిక ఎంత గొప్పది ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. మరి ఆ రోజుల్లో ఎవరైనా గొర్రెపిల్లను తీసుకురాలేకపోతే, పశువును వధించలేని స్థితిలో ఆ కుటుంబం ఉంటే ఏం చేయాలి అంటే ఆయన చెప్తున్నాడు 14:22 అక్కడే, వారికి దొరకగల 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని, అనగా పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని తీసుకొని రావలను. ప్రియమైన దేవుని పిల్లలారా, వారికి దొరకగల అంటే వారు తెచ్చుకోగలిగినటువంటి మరి 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా దహన బలిగా అర్పించాలని దేవుడు కోరుతున్నాడు. గొర్రెపిల్లను తీసుకురాలేని స్థితిలో భేదవాళ్ళు ఉంటే, ఇశ్రాయేలీయులలో గొర్రెపిల్లను తీసుకురాలేని స్థితిలో ఎవరైనా ఉంటే ఆ భేదవారి కోసం దేవుడు 2 తెల్ల గువ్వలను కానీ పావురపు పిల్లలను కానీ తీసుకొచ్చి నా సన్నిధిలో అర్పించమని చెప్పాడు, పాప పరిహారార్థ బలిగా. చూడండి అక్కడ, అంటే మానవుల యొక్క పాపము పరిహరించబడాలి అంటే ఒకనాడు దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప కార్యం ఏంటంటే అది మరి పశువులను పక్షులను బలి ఇవ్వటం. ఈ బలులు, ఈ బలుల ద్వారానే రక్షణ అని మీరు భావించకూడదు. రాబోయే జరగబోయే క్రీస్తు బలిని సూచించే విధంగా వీటిని దేవుడు చేయమన్నాడు ఆ రోజుల్లో. ప్రియమైన దేవుని పిల్లలారు, అంతేకాదు ఇంకా ఆ బలిని ఎందుకు ఇవ్వమన్నాడంటే ఇక్కడ ఒక మంచి విషయం మీకు చెప్తాను. దేన్నైనా మనం తినాలనుకున్నప్పుడు, ఒక కోడిని కానీ ఒక మేకను కానీ ఒక గొర్రెను కానీ తినాలనుకున్నప్పుడు నిజంగా దానిని మనం వధించాలి. దాని తలను ఛేదించినప్పుడు అది మరి రక్తం అందులో నుండి రావడం, అది మన కళ్ళ ముందే కాళ్ళు చేతులు అలా వాటి కాళ్ళు అలా తన్నుకుంటూ వెలవెలలాడుతూ భయంకరంగా ఇబ్బంది పడుతూ మన కళ్ళ ముందు ప్రాణం వదులుతూ ఉంటుంది. చాలామంది మరి ఆ కోళ్ళను కోసేటప్పుడు చూడలేరండి,
అలాగని కోస్తే తప్పని నేను అనడం లేదు. దేవుడు వాటిని మన కోసం ఇచ్చాడు. కాకపోతే మనం కళ్ళతో చూసి ఇబ్బంది పడుతూ ఉంటాం. మరి దేవుడు ఆ జంతు బలిని ఆ రోజు ఎందుకు అర్పించమన్నాడంటే, పాపం చేసిన వాడు ఒక జీవి బలైపోతుండగా, అయ్యో నా పాపము కోసం ఒక జీవి బలైపోతుందే, ఇంత రోదన చేస్తుందే ఇది, ఇంత ఘోరంగా బాధను అనుభవిస్తుందే, నేను ఎందుకు తప్పు చేయాలి, నా తప్పు వలన ఒక జంతువు బలైపోతుంది కదా, ఒక జంతువు ఇబ్బంది పడుతుంది కదా అని కనీసం తన మనసునైనా మార్చుకోవాలి తన పిల్లలు అనుకున్నాడండి. అంతేకాని ఆయన ఏదో మీరు జంతువులు అంటే ఇలాంటి వాటిని పశువులను మీరు తినకూడదని కాదు, వాటిని వధించకూడదని కాదు, కనీసం అవి బాధపడుతున్నప్పుడు తన మనసులో కొంతైనా మార్పు కలుగుతుందేమోనని ఆలోచించాడే తప్ప మరొకటి కాదు. ప్రియులారా, దేవుడు ఎంత గొప్పవాడండి, ఎంత గొప్పవాడు. ఆ రోజుల్లో ఎవరైతే ఆయన మాట విని బలులు జరిగించారో వాళ్ళ పాపాలను దేవుడు పరిహరించేవాడు. అందుకే పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అని మనం అక్కడ చూస్తున్నాం. ఇక్కడ దేవుడు చెప్పిన మాటను వాళ్ళు జరిగిస్తున్నప్పుడు ఆయన వాళ్ళ పాపాలను క్షమిస్తున్నాడు. దేనిని బట్టి అంటే, రాబోయే కాలంలో నా కుమారుడు బలైపోతాడు, వీళ్ళు నా మాట విన్నారు గనక వీళ్ళని నేను క్షమించాలి, వీళ్ళ పాపములను నేను పరిహరించాలనుకున్నాడు. నోవహు కాలంలో మనం చూస్తే జలప్రలయం వచ్చిందండి. పాప నిబంధన కాలంలో నోవహు జలప్రలయం వచ్చినప్పుడు ఆ జలప్రలయం ద్వారా మానవులందరూ కూడా నశించిపోయారన్న సంగతి మనందరికీ తెలుసు. నోవహు కుటుంబం మాత్రమే బ్రతికింది. ఆ ఓడలో నుండి నోవహు బయటికి వచ్చిన తర్వాత ఆయన ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని జరిగించాడండి. ఏం చేశాడో ఒకసారి మీరు చూడగలిగితే ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనము నుండి, ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే నోవహు గారు ఆ ఓడలో నుండి బయటకు వచ్చిన తర్వాత తన కోసం తన కుటుంబం కోసం ఆయన చేసిన ఒక మంచి కార్యక్రమం ఏంటంటే ఆయన బలినిచ్చాడు. పవిత్ర పశువులలోనూ పవిత్ర పక్షులన్నింటిలో కొన్నిటిని తీసుకొని బలిపీఠం మీద దహన బలి ఇచ్చినప్పుడు వాస్తవానికి దేవుడు బలివ్వమని అడగలేదండి. అక్కడ బలివ్వమని నోవహుతో చెప్పలేదు, కానీ తనకొచ్చిన ఆలోచనను బట్టి బలి అర్పించాడు నోవహు గారు. అర్పించినప్పుడు దేవుడు తగ్గుతున్నట్టుగా ఉంది చూడండి. మరలా నేను ఇలాంటి నిర్ణయం ఇప్పుడు తీసుకోకూడదు, నా ప్రజలను నేను నాశనం చేయకూడదు అని తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్టుగా మనం చూస్తాం. ఇంతకీ ఆయన నిర్ణయాన్ని మార్చగలిగింది ఏది అంటే ఆ రోజు నోవహు గారు అర్పించిన బలి. బలి ద్వారా దేవుడు తగ్గుతున్నాడు. ఇంపైన సువాసనను ఆగ్రాణించి అంటే స్వీకరించి, అంటే అక్కడ ఇచ్చిన బలును ఆయన అంగీకరించాడు, స్వీకరించాడు. ఇక నా పిల్లలను ఎప్పుడు కూడా నేను ఈ విధంగా నాశనం చేయకూడదు, అంటే భూమి మీద ఉన్న వారందరినీ ఒకేసారి ఇలాంటి జలప్రలయాల ద్వారా నేను నాశనం చేయకూడదు, సమస్త మానవులను ఈ విధంగా నేను తుడిచివేయకూడదు అని ఆ రోజు ఆయన ఆలోచించినట్లుగా మనకిక్కడ కనబడుతుంది. అలాగని వాళ్ళు అర్పించిన పశువులు, వాళ్ళు అర్పించిన ఆ పక్షుల యొక్క రక్తం వాళ్ళని శుద్ధి చేస్తుందంటే అసలు ఆ రక్తం వాళ్ళని శుద్ధి చేయదండి. కేవలం అది క్రీస్తు బలిని సూచించడానికి దేవుడు ఏర్పాటు చేసిందే. దిద్దుబాటు కాలం అనేది ఒకటి ఉంది, ఆ కాలమును క్రీస్తు వస్తాడు, క్రీస్తు బలైపోతాడు, ఆ బలిని సమాజం తెలుసుకోవాలి. రాబోయే రోజుల్లో బలి పశువుగా దేవుని కుమారుడు క్రీస్తు బలి కావలసి ఉంది అని
తెలుసుకునే విధంగా దేవుడు ఈ బలులను ఏర్పాటు చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూడగలిగితే ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో పౌలు గారు చెప్తున్న విషయాన్ని మనం గమనించగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడినటువంటి ఒక అద్భుతమైన మాట, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఇక్కడ చూడండి, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అంటే ఆ రోజుల్లో వాళ్ళు అర్పించిన ఆ ఎడ్లు, వాళ్ళు అర్పించిన మేకలు, వాళ్ళు అర్పించిన తెల్ల గువ్వలు, పావురపు పిల్లలు, వాటి రక్తం వలన మానవులకు పాపక్షమాపణ దేవుడు ప్రసాదించడం లేదు. అసలు ఆ రక్తం మనిషి పాపాలను శుద్ధి చేయలేదు. వాక్యం చెప్తుంది ఇక్కడ, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. మానవుల యొక్క పాపాలను పరిహరించడం కోసం పశువుల రక్తం ఎలా సరిపోతుందండి? దేవుడు రక్తాన్నే నిర్ణయించాడు, కానీ ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం వలన నా పిల్లల పాపాలు తీయటం కాదు. నా కుమారుని యొక్క బలి ద్వారా, నా కుమారుడు అర్పించిన బలి ద్వారానే, ఆయన రక్తం ద్వారానే నేను నా పిల్లల పాపాలను క్షమించాలని దేవుడు నిర్ణయించాడు. అందుకే వెంటనే ఆ క్రింద వచనం చూడండి, వెంటనే ఆ క్రింద వచనం చూస్తే ఇంతకీ ఏ బలిని దేవుడు కోరుతున్నాడో చూడండి. అద్భుతమైన మాట ఏమండి, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను పరిహరించదు. కానీ ఏ బలిని దేవుడు కోరుతున్నాడు? ఏ రక్తం వలన పాపాలకు క్షమాపణ ప్రసాదించాలనుకున్నాడు? కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు. ఏ బలి కోరలేదు? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు పక్షుల యొక్కయు బలిని కోరలేదు. అక్కడ అర్థం అది. ఈ హేతువాదులకు, ఏమంటే బైబిల్ వ్యతిరేకులకు ఈ వాక్యాలు తెలియదు కదా. దేవుని మాటల వెనుకున్న భావాలు తెలియక బలి అవసరం లేదని మాట్లాడుతున్నారండి. ఇంతకీ ఏ బలి అవసరం లేదు? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు బలు దేవుడికి అవసరం లేదు. మరి ఏ బలి కావాలని కోరుకున్నాడు? అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. అంటే నా బలిని మాత్రమే నీవు కోరావు, నేను బలవటమే నీవు కోరుకుంటున్నావు తండ్రి, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు బలు నీవు కోరలేదు అని చెప్తున్నాడండి. పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు, కానీ నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాసుకున్నావు. ఏమని? నా కుమారుడు వెళ్ళాలి భూమి మీదకు, ఆయనే బలైపోవాలి, ఆయన బలి ద్వారానే నా పిల్లలుగా భూమి మీద ఉన్న వాళ్ళని నేను స్వీకరించాలని నీవు వ్రాసుకున్నావు, నువ్వు వ్రాసుకున్నావు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఎంత బాగుందండి వాక్యం. ఇంతకీ దేవుడు కోరని బలి ఏది? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు బలి కోరలేదండి. క్రీస్తు బలిని దేవుడు ఇష్టపడ్డాడు. అందుకే పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం, అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అంటే ఏ బలిని ఆయన ఇష్టపడ్డాడు? క్రీస్తు బలిని మాత్రమే ఇష్టపడ్డాడు. అతనిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేశాను. అతడు తన్ను తానే, క్రింద చూడండి ఎంత మంచి మాట ఉందో, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. ప్రియమైన దేవుని పిల్లలారా, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అతని చేయగా అతని సంతానము చూచును. అతని నలుగొట్టుటకంటే ఎవరి గురించి చెబుతున్నాడు ఇక్కడ?
ఎవరిని గూర్చినటువంటి భాగం ఇది? ఇది యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి ప్రవచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ మొదటి వచనాల్లో నుండి రాయబడిన మాటలు మనం అక్కడ గమనించవచ్చు. ఆ మొదటి మాటల్లో చూస్తే ఏమండి, రెండవ వచనం నుండి, లేత మొక్క వలె వలెను ఎండిన భూమిలో ములిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఎవరు? యేసుక్రీస్తు. అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూసి అపేక్షించునట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడనొల్లని వానుగాను ఉండెను. అతడు తృణీకరించబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిని. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఇంచితిని. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిని, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ప్రియులారా, ఈ మాటలు చదువుతున్నప్పుడు ఇవి ఎవరిని గూర్చిన మాటలు? ఇవి సాక్షాత్తు దేవుని కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సంబంధించిన మాటలు. అక్కడ పదవచనం చూసాం, అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అంటే క్రీస్తు బలిని మాత్రమే ఆయన ఇష్టపడ్డాడు, జంతు బలులు ఏమంటే పక్షుల బలులు అనేవి ఆయనకు ఇష్టం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారి బలిని దేవుడు ఇష్టపడ్డాడు. మన పాపముల కొరకు ఆయనను సిలువలో బలి చేశాడు. ఆ బలి ద్వారానే మనకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనాన్ని మనము చూడగలిగితే, ప్రియులారా, 19వ వచనంలో అమూల్యమైన రక్తము చేత, మొదటి పేతురు మొదటి అధ్యాయము 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును అగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు. మీరెరుగుదురు కదా, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. చూసారని ఎంత అద్భుతమైన మాట ఉందో. అంటే క్రీస్తు బలైపోవాలి అని దేవుడు నిర్ణయించింది ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక ముందే. మనం చూసాం కదా ఏపీసీ పత్రికలో, జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనను అనే మాట చూస్తున్నాం. పేతురు గారు అదే ప్రస్తావిస్తున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియమించబడ్డాడు. ఆయన రక్తము వలన, ఆయన రక్తం ఎలాంటిది? అమూల్యమైనది, కల్మషము లేనిది, నిష్కళంకమైనది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఎలా బ్రతికారండి? పాపము చేయలేదు. కారణం ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే తన రక్తం ద్వారా, తన పరిశుద్ధమైన నిష్కళంకమైన రక్తం ద్వారా సర్వమానవాళి పాపములను క్షమించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. గనక నేనే పాపం చేస్తే నా రక్తం ఈ సమాజంలో ఎవరికి ఉపయోగపడదు, ఎవరి పాపాలను నా రక్తం తీసివేయదని ఆయన ఏ పాపము చేయకుండా బ్రతికాడు. ప్రియమైన దేవుని పిల్లలారు, ఈరోజు మనుషుల్లాగా ఆయన రాజీ పడలేదు, తన శరీర కోరికలకు లొంగలేదు. ఎందుకంటే ఆయన రక్తం మనకు ఉపయోగపడాలి అంటే ఆయన పరిశుద్ధుడుగానే బ్రతకాలి. మనలాంటి శరీరమేనండి ఆయనది కూడా. మన శరీరంలోనికి ఎలాంటి బలహీనతలు అయితే వస్తుంటాయో, మనలాంటి మన శరీరంలో ఎలాంటి కోరికలు అయితే పుడుతుంటాయో, అలాంటి మానవ దేహాన్ని మనలాంటి శరీరాన్ని ఆయన ధరించాడు. కానీ వాటన్నిటిని సహించాడు, భరించాడు. శరీరానికి లొంగిపోకుండా, శరీర ఆశలకు లొంగకుండా ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన గడిపాడు. ఎందుకో తెలుసా? తన రక్తము ప్రపంచానికి ఉపయోగపడాలని. ఆలోచించండి, అందుకే ఆయన ప్రపంచానికే సవాలు విసిరారు కదా. నాలో పాపమున్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా అని ఆ రోజు సవాలు విసిరారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎవడూ ప్రపంచంలో ఆయన మీద తప్పు మోపగలిగిన సత్తా కలిగిన వాడు ఎవడూ లేడు.
అంత దమ్ము అంత ధైర్యం అంత సామర్థ్యం ఎవరికీ లేదు నిందలు వేయటం కాదు ఆయన మీద నిందలు వేయటం కాదండి ఈ రోజుల్లో బ్రతుకుతున్న మనుషులకు ఆయన గురించి ఏం తెలుసు ఎవడో చెప్పిన తప్పుడు మాటలు పట్టుకొని యేసుక్రీస్తు కూడా అందరిలాగానే పాపం చేశాడు ఆయన పెళ్లి చేసుకున్నాడు ఆయన పిల్లల్ని కన్నాడు ఆయన ఆయన కూడా మనలాగే లొంగిపోయాడు తన శరీరానికని ఆ రోజుల్లో బ్రతికిన ఆయన గురించి ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు నిందలు వేస్తున్నారు ఎలా చూశారండి ఆయన సమాజంలో మనుషుల్ని నిజంగా మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే చక్కగా బ్రతుకుతున్న వాళ్ళ మీద ఏం తెలియకపోయినా నిందలు వేస్తూ ఉంటారు ఈ రోజుకు చాలామంది ఆయన మీద మోపుతున్న అపవాదం ఏంటి మగ్దలేవి మరియను ప్రేమించాడు వివాహం చేసుకున్నాడు పిల్లల్ని కన్నాడని పుస్తకాలు కూడా రాశారు క్రీస్తు విరోధులు అది వారి సొంత ఆలోచన బైబిల్ని బట్టి ఏమైనా నిరూపించగలరా చరిత్రలోనికి వెళ్ళి నిజాలు ఏమైనా వారు చెప్పగలుగుతారా వాళ్ళకున్న ఆధారాలు ఏంటి ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన ఏ పాపము చేయలేదు ఆయన రక్తం ద్వారానే మనకు పాప విమోచన ప్రసాదించాలని అనుకున్నాడు ఏమండి పాపం చేయలేదన్న సంగతి ఈరోజు పుట్టిన వాడికి ఏం తెలుసండి ఆ రోజుల్లో ఆయన వెంటే తిరిగారు అపోస్తలులు ఆయన వెంటే ఉన్నారు ఎప్పుడు చూసినా ఆయనతోనే ఉన్నారు ఆయనతోనే తిన్నారు ఆయనతోనే కలిసి తిరిగారు ఆయన ఏంటో వాళ్ళకే తెలుసు ఎదుటిన్నవాడికి తెలుసు కానీ ఎప్పుడు చూసేవాడికి ఆయన గురించి తెలుసు కానీ ఎక్కడో ఉన్నవాడికి ఎప్పుడో పుట్టిన వాడికి ఎలా తెలుస్తుందండి పేతురు గారు యేసుక్రీస్తుని గురించి ఇచ్చిన సాక్ష్యం చూడండి ఎలాంటి సాక్ష్యం ఇచ్చారు పేతురు గారు ఏం చెప్తున్నారో చూడండి ప్రతి ఒక్కడి నోరు మూతపడాలి ఈ మాట చదువుకున్న తర్వాత ప్రతి ఒక్కడి నోరు మూయించాలి మనం ఈ జ్ఞానం ద్వారా పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయము 22 చూడండి ప్రియులారా రెండవ అధ్యాయము 22 వచనములో చూస్తే యేసుక్రీస్తు ప్రక్కనే తిరిగినటువంటి యేసుక్రీస్తుతో సహవాసమున్న యేసుక్రీస్తుతోనే ఒలీవల కొండపై ఆయనతో గడిపిన నిత్యము ఆయనతో తిరిగిన వాళ్ళు ఏమని చెప్తున్నారు పేతురు గారు చూడండి ఆయన పాపము చెయ్యలేదు చూసారా ఆయన పాపము చెయ్యలేదు ఆయన నోట ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడియు బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను ప్రియమైన దేవుని పిల్లలారా ఎంత మంచి మాట చెప్పాడు ఆయన పాపము చేయలేదు మనం అంటలేం చేసుకోవాలి ఇలాంటి మాటలు నా ప్రభు ఎంత గొప్పవాడో నీకేం తెలుసు ఆయనతో తిరిగినవాడు ఆయనతో తిన్నవాడు ఆయనతో సహవాసంలో ఉన్నవాడు చెప్పిన మాట చూడమని సాక్ష్యాధారాలతో మనం నిరూపించాలి యేసులో ఏ పాపము లేదని ఆయన పరిశుద్ధుడని ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని మానవాళి కోసం ఆయన ధారపోశాడని ఈరోజు సమాజానికి మనమే చెప్పవలసిన వారమై ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లలారు నిజంగా యేసుక్రీస్తు వారు ఏ పాపము చేయకుండా ఈ సర్వ మానవాళి కొరకే ఆయన తన ప్రాణాన్ని అర్పించారు ఆయన బలి ద్వారానే ఈరోజు మనందరికీ పాపముల యొక్క విమోచన ఏమండి ఆయన బలైపోయాడు ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను ఆయన బలైపోయాడు ఆయన బలైపోతే సర్వ మానవాళి రక్షింపబడుతుందా ఆయన బలిని ఎవరైతే స్వీకరిస్తారో ఆయన బలిని ఎవరైతే అంగీకరిస్తారో ఆయన బలిని ఎవరైతే నమ్ముతారో నమ్మి బాప్తీస్మము పొందుతారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు సర్వమానవాళికి బలి సర్వమానవాళి కొరకు బలైపోయింది నిజమే మరి మానవులు రక్షింపబడాలంటే ఆయన్ని అంగీకరించాలి అందుకే బైబిల్లో తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లయ్యే అధికారమును దేవుడు అనుగ్రహించాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి బైబిల్లో మనందరికీ ఒక వాక్యం తెలుసు యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును దారిన పోయే ప్రతి ఒక్కడు రక్షింపబడడు తన కుమారుని యందు విశ్వాసం ఉంచే ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను ప్రియులారా
యేసుక్రీస్తును అంగీకరించాలి, ఆ ప్రభువులాగా ఈ లోకంలో మనం బ్రతకాలి. అప్పుడు ఆయన రక్తం మనకు అప్లై అవుతుంది. అప్పుడు మన మన పాపాలను ఆయన క్షమించి పరిశుద్ధులుగా చేస్తాడు. ఆయన మాట వినాలి, బాప్తిస్మం తీసుకోవాలి, ఆజ్ఞలు కూడా పాటించాలి. ఆజ్ఞలు పాటిస్తే చాలు అని మాట్లాడే వాళ్లకు మనం చెప్పాలి, ఆజ్ఞలు పాటించాలి, యేసు బలిని నీవు స్వీకరించాలి, అంగీకరించాలి, ఒప్పుకోవాలి, యేసు ప్రభు అని, ఆయన నా పాపముల కొరకు పంపబడ్డాడని, ఆయన సిలువలో తన ప్రాణాన్ని ధారపోశాడు అని, తన పరిశుద్ధమైన రక్తాన్ని చిమ్మించాడని ప్రతి ఒక్కడు సమాజంలో ఒప్పుకోవాలి. యోహాను మొదటి పత్రిక 7వ వచనం ప్రియులారా, 7వ వచనంలో మనము నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఏం చేయాలో యోహాను గారు చెప్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. 1:7, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం, చూసారా, యేసుక్రీస్తు యొక్క బలిని అంగీకరించిన మనం, ఆయనను నమ్ముతున్న విశ్వసిస్తున్న మనము ఏం చేయాలంటున్నాడు? అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, చూసారా, అప్పుడు ఆయన చెప్పినట్టుగా నువ్వు బ్రతికినప్పుడు, ఎంత మంచి మాట, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎంత అద్భుతమైన మాట, ఎంత మంచి మాట చెప్పాడని యోహాను గారు. మళ్ళా చదువుతాను, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం, అంటే ఆయన ఎలా బ్రతికాడో మనం అలా బ్రతకాలని చెప్తున్నాడు. ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియులారా, ఎవరి పాపాలైనా క్షమించబడాలంటే యేసును అంగీకరించాలి, బాప్తిస్మం తీసుకోవాలి, వెలుగులో నడవాలి, క్రీస్తులా బ్రతకాలి. కాబట్టి యేసుక్రీస్తు వారి బలి ఇంకా మనకు నేర్పుతున్న మరొక మంచి మాట మీకు చెప్పి ప్రార్థన చేస్తాను నేను. అదేంటంటే, యేసుక్రీస్తు వారి బలిని అంగీకరించిన మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలంటే ఆయన నడిచినట్టుగా మనం వెలుగులో నడవాలి. అంతేకాదు, ఆ యోహాను మొదటి పత్రిక 3:16 ఆయన మనను ప్రేమించి తన ప్రాణమును అర్పించాడు, మనము కూడా మన సహోదరుల కోసం మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాము అని యోహాను గారు చెప్పారు. యేసు మనలను ప్రేమించి, ఆ యోహాను మొదటి పత్రిక 3:16 ఆయన మనను ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించాడు, మనము కూడా అన్నాడండి అందులో, మనము కూడా మన సహోదరుల కోసం మన ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. ప్రియులారా, ఈ సమాజాన్ని కాపాడడానికి క్రీస్తులాగానే మనం కూడా కష్టపడాలి. ప్రాణం పెట్టడం అంటే ప్రభు సేవలో కష్టపడడం. రక్తము దేహమునకు ప్రాణము అని రాయబడింది. రక్తము దేహమునకు ప్రాణం అంటే ప్రాణం ఎక్కడుంది? రక్తంలో ఉంది. ఆ రక్తాన్ని దేవుని సేవలో మనం ఖర్చు చేస్తే మనం కూడా క్రీస్తు కోసం, క్రీస్తును నమ్మిన వారి కోసం మనం ప్రాణం పెట్టిన వాళ్ళం అవుతాం. మన సహోదరుల నిమిత్తం అన్నాడు, అంటే దేవుని నమ్మిన వారిని ఇంకా గొప్పగా దేవుని నడిపించడానికి అవసరమైతే మన ప్రాణాన్ని అర్పించాలి. అదే మనకు యేసుక్రీస్తు వారి బలి నేర్పిస్తున్న గొప్ప పాఠం. ఆయన బలైపోయారు, ఆయన బలైపోయారని చెప్పుకుంటూ వెళ్ళడం కాదు, క్రీస్తులాగే మనం కూడా సమాజం కోసం బలవ్వాలి, ప్రాణం పెట్టాలి. ఈ ప్రాణాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు పరలోకాన్ని సాధించలేరు. ఈ ప్రాణము, ఈ రక్తము ఎవరైతే దేవుని సేవలో ఖర్చు చేస్తారో వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు, నిత్య జీవానికి వారసులు అవుతారు. నిత్య జీవానికి క్రీస్తు బలి అవసరమా అంటే అవసరమే. ఈ లోకంలో ఈ చిన్న జీవితం కోసం ఎన్నో బలైపోతున్నప్పుడు నిత్య జీవం కోసం కూడా ఒక బలి జరగాలి అని దేవుడు నిర్ణయించాడు. అది దేవుడు నిర్ణయించిన కార్యం, నువ్వెవడో ఎదురు చెప్పడానికి. ఈరోజు సమాజానికి మనం ఇదే చెప్పాలి ప్రియులారా, దేవుడు నిర్ణయించాడు. రక్తం చిందించినంత మాత్రాన పాపాలు పోతాయా? ఆ యేసుక్రీస్తు వారు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆయన రక్తాన్ని చిందిస్తే ఈరోజు మనం చేసే పాపాలు ఎలా కడుగుతుంది ఆ రక్తం అని మాట్లాడే వెర్రిబాగుల వాళ్ళకి మనం చెప్పాలి. ఆ యేసు రక్తం నీ పాపాలు కడగాలంటే దేవుడు చెప్పినట్టు నువ్వు బ్రతుకు, ఆ రక్తం నీకు అప్లై అవుతుంది. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపమును నిన్ను పవిత్రంగా చేస్తుంది అని బైబిల్ మనం చదివాం కదా.
ఆయన నడిచిన ప్రకారముగా మనము వెలుగులో నడిచిన ఎడల అది దేవుడు చెప్పినట్టుగా నీవు బ్రతికినప్పుడు యేసు రక్తం నీకు అప్లై అవుతుంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలారా, ఇలాంటి పాఠాలు మనం ఉన్నతంగా నేర్చుకొని అనేకులు ఈరోజు సమాజంలో క్రీస్తుకు విరోధంగా మాట్లాడుతున్నారు. జ్ఞానం కలిగి మనం అనేకుల నోర్లు మూయించాలి, వాళ్ళను కూడా మనం దేవునిలోకి నడిపించాలి. ముఖ్యంగా ఈరోజు క్రీస్తు వ్యతిరేకులు ఎంతోమంది ఉండొచ్చు, బైబిల్ వ్యతిరేకులు ఎంతోమంది ఉండొచ్చు, వాళ్ళ మీద మనకు ఎటువంటి ద్వేషం లేదండి. వాళ్ళకు కూడా దేవుని మాటలు చెప్పి ప్రభువులోనికి తీసుకురావడమే దేవుని యొక్క గొప్ప ఆలోచన. కనుక ఆయన ఆలోచనను బట్టి మనమందరం దేవుని వాక్యాన్ని ఉన్నతంగా నేర్చుకొని అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయించి కొందరినైనా దేవునిలోకి నడిపించి మనతో పాటు కొందరినైనా మనం పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలి. నిత్య జీవానికి బలి అవసరమా అంటే నిత్య జీవానికి క్రీస్తు బలి అవసరమే. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.